సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది బీడా వేసుకుంటూ ఉంటారు. మరి మన కడపలో బీడా వేసే వ్యక్తి పేరే బీడా స్వామి అయితే మరి అతనికి అంత బీడా స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది? అతను వేసే బీడా అంత ఫేమస్ ఎలా అయింది? అసలు ఈ బీడా స్వామి పాన్ సెంటర్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం అప్సరా సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి బీడా స్వామి పాన్ సెంటర్కి వచ్చాము. ఒకసారి స్వామితో మాట్లాడి ఈ బీడా ఎలా వేశారు, ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. మీ పేరు బీడా స్వామి అయినా మీకు ఆ పేరు ఎలా వచ్చింది? బీడా స్వామి ప్రజలు పెట్టినది. నా పేరు రసలైతే వెంకటమనయ్య. ఈ బీడా వేసే వాళ్ళు సాధారణంగా నార్మల్ దుస్తుల్లో ఉంటారు. మీ వేషధారణ చూస్తే సూట్ బూట వేసుకున్నారు, కుంకుమ పెట్టుకున్నారు, ఎందుకనలా? అమ్మవారు ఉపాసకులు, అమ్మవారు ఉపాసన చేస్తాం. శ్రీచక్ర ఉపాసన, అమ్మవారు ఉపాసన చేస్తాము. తర్వాత దాంట్లో ఉత్తీర్ణత కాకుండా దీంట్లోకి వచ్చిన. మీరు స్వతహాగా ఇదే వృత్తి చేసేవారా లేకపోతే వేరే వృత్తి నుంచి ఇందులోకి వచ్చారా? లేదు, ఇదే వృత్తి చేస్తా ఉన్నాం. 77 నుంచి బీడా వేస్తా ఉన్నాం. 77 అప్పుడు 20 పైసలు ఉండేది బీడా, 25 రూపాయలు అయింది ఇప్పుడు. మీరు వేసే బీడా మన కడపలో చాలా ఫేమస్ అని మేము విన్నాము. అసలు ఎలా తయారు చేస్తారు, ఏమేమి వేస్తారు ఇందులో? దాంట్లో జాజికాయ, జాపత్రి, వక్క, సోంపు, ఇలాచి, సున్నము, ఈ అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తామా. సుగంధ ద్రవ్యాలన్నీ వేసినప్పుడు ఏమైందంటే తిన్నప్పుడు బాడీలో బాగా ఫ్లో అవుతుంది. ఫ్లో అయింది మెదడుకి ఎక్కుతుంది, మెదడు బాగా పనిచేస్తుంది, చురుగ్గా ఉంటుంది, ఆనందంగా ఉంటది, తిన్న భోజనం జీర్ణం అవుతుంది. ఈ బీడా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియడం లేదు. అప్పటి అంటే ఈ కాలం నుంచి కాదు, దేవతల కాలం నుంచి ఉందని కూడా మేము విన్నాము. మరి ఈ బీడా వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇది బీడా కాదు, ఇది దీన్ని తాంబూలం అంటారు. జర్దా వేసుకుంటే బీడా అంటారు. ఇది తాంబూలం. తాంబూల సేవనం సర్వరోగ నివారణం. తాంబూలం వేసుకుంటే ఆ సర్వరోగాలు నివారణ అవుతాయి. దగ్గు ఉన్నా, ఉబ్బసం ఉన్నా, కడుపులో ఏమైనా జీర్ణం కాకుండా అన్ని జీర్ణం అయిపోతాయి. రక్తం వృద్ధి చెందుతుంది. లోపల బాడీ లోపల ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయి. మరి ఈ బీడాని ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు? చిన్న పిల్లలు కూడా, పెద్ద పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. పిల్లలు కాంచి పెద్దోళ్ళ దాకా. మా అమ్మ తినేటప్పుడు తాంబూల కవలం అని చెప్పి ఇస్తాను. ఇది ఆమె నవిలి మా నోట్లో పెడతాను. తాంబూల కవలం అని ఇస్తాను. తినాలి బీడాలు, పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ అందరు తినాలి. ఆడవాళ్ళు కానీ వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. మరి వాళ్ళు వేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ప్రతి ఒక్కరు తినొచ్చుమా. ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ గర్భవతులతో ఉన్నవాళ్ళు కానీ, గర్భవతులతో ఉన్నవాళ్ళు యాక్చువల్గా తినాలా. ఎందుకంటే దాంట్లో కుంకుమ పువ్వు కూడా వేస్తారు. కుంకుమ పువ్వు యాక్చువల్గా తింటారు పిల్లలు, ఎర్రగబుట్టాలు అట్లా ఇట్లా అని. దాంట్లో జాజికాయ, వక్క, సోంపు, జాపత్రి, ఈ సుగంధ ద్రవ్యాలు అన్నీ ఉంటాయి దాంట్లో. తినాలా. రోజు తినొచ్చా లేకపోతే రోజు విడిచి రోజు? రాత్రి ఉదయం రాత్రి ఎవరైనా తినొచ్చు. స్వామి, ఈ బీడాని తాంబూలం అని మీరు అంటున్నారు. మరి ఈ తాంబూలం యొక్క హిస్టరీ గ్రంథాల్లో కానీ లేదంటే పురాణాల్లో కానీ ఏమైనా ఉందా, మీకు ఏం తెలుసు దీని గురించి? లలిత భాష్యంలో రాసినారుమా, తాంబూల కర్పూర విధిత సేవిత అని. తాంబూలానికి కర్పూరం పూసింది తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి రాసినారు. నేను చెప్పేది కాదు, లలిత భాష్యంలోనే ఉంది. తాంబూల పూరిత కర్పూర సేవిత దిగంతర అంటే నాలుగు దిక్కులా పనిచేస్తుంది. అంటే నాలుగు దిక్కులు అంటే మన బాడీలో నాలుగు పార్ట్స్ ఉంటాయి కదా, అన్ని నాలుగు దిక్కులా పనిచేస్తుంది. రక్తమై, రుధిరమై, మేధస్సై, మలమై, మజ్జై, తలకెక్కుతుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు సూక్ష్మగ్రాహి కాగలుగుతాడు. తన లోపల ఏదైతే సూక్ష్మగ్రాహి వెలికి తీయగలిగిన ఒక శక్తి కూడా వస్తుంది. దీన్నే సూక్ష్మగ్రాహి అంటే ఇంకొకటి చెప్తారు, అది సృజనాత్మక శక్తి. అంటే కొత్తదనాన్ని పుట్టించే శక్తి కూడా పుడుతుంది. ఇప్పుడు కొత్తది కనిపెడతా అంటాం కదా, అటువంటి శక్తి కూడా పుడుతుంది. ఎందుకు తాంబూలం తిని 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 ఏమైందంటే అది మేధస్సులో పోయి 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 కొత్తదనాన్ని కనిపెట్టాలనే ఒక ఆలోచన కూడా వస్తుంది. తాంబూలంలో అంత శక్తి ఉంది. మరి ఈ జనరేషన్ వాళ్ళకి ఈ తాంబూలం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఈ తాంబూలం గురించి చెప్పాలంటే ఆరోగ్యానికి మంచిది, శరీరం పుష్టి ఇస్తుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు తాంబూలం అనేది మర్చిపోయినారు సబ్జెక్టు. దేవుడి కాడ పెడతాము, ఎతకపోయి దిబ్బలు వేసేస్తాం. దేవుని కాడ పెట్టిన తాంబూలం మనం తినాలి. పిల్లోళ్ళకే చూపు తగ్గిపోతుంది, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఐ నొప్పులు, బొచ్చు తెల్లగా అయిపోతుంది. వయసు మీరకపోతే తెల్లగా అయిపోతూ ఉండదు. ఆ వయసు మీరక నిత్య వయ్యవన్నంగా ఉండేదానికి తాంబూలం తినాలా. ఇప్పుడుండే జనరేషన్లు మర్చిపోయినారు జనాలు, తాంబూలం అనేదే మర్చిపోయినారు. తాంబూల కవలం అని చెప్పి మా అమ్మ నమిలి మా నోట్లో పెడతానింది. తాంబూల కవలం ఆమె నమిలి మా నోట్లో పెడతానింది. ఆ జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. కడుపులో ఏమన్నా అల్సర్ గిల్సర్ ఉన్నా పోతుంది. లోపల రాళ్ళు ఉన్నా కూడా కరిగిపోతాయి. ఈ తాంబూలంలో ఎన్ని రకాలు ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి? స్వీట్ ఉంది, జర్దా ఉంది, సాదా ఉంది, ఇంకా ఏమైనా దగ్గు ఉబ్బసం ఏదన్నా ఉంటే దాంట్లో రెండు మిరియాలు వేస్తా. మిరియాలు వేసేస్తే దగ్గు పోతుంది. అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు వాళ్ళు కొంతమంది. నాకు దగ్గుగా ఉంది స్వామి, నాకు గొంతు పొరపొరగా ఉంది స్వామి అంటే దాంట్లో రెండు మిరియాలు, అదే జిందా తెలిసిన వేసిస్తా. అది వేసిస్తే పోతాయి.
దగ్గర గోల్డ్ సిల్వర్ అవి కూడా ఉంటాయని విన్నాను. గోల్డ్ సిల్వర్ ఉంది కూడా. గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది. ఇంతకు ముందు మనము పూర్వకాలంలో ఎండి కంచాలు బంగారు కంచాలు తింటా ఉన్నాం. ఎండి పోయినాయి, బంగారు పోయినాయి, ఇత్తడి పోయినాయి, రాగి పోయినాయి, స్టీల్ పోయినాయి. ఇప్పుడు ఆగిరికి అట్టలు వచ్చినాయి కాగితాలు. మన సంస్కృతి ఆగి దిగజారిపోయింది. మన సంస్కృతి ఇంకా పెరగాల, పెంపు చేయాల, వృద్ధి చెందాల. ఆయుష్ ఆయుష్ వృద్ధి చెందాలంటే తాంబూల సేవనం సర్వరోగ నివారణం. నీకు ఏ రోగము రాదు, నీకు అడిక్ట్ కాదు ఏ రోగం కూడా. తాంబూలం తినడం వల్ల అంత ఎనర్జీ వస్తుంది నీకు. తాంబూలం తింటే తాంబూలంలో అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. సృజనాత్మక శక్తి నీకు పుట్టాలా, నీకు సృజనాత్మక శక్తి ఉదయించాలా అంటే తాంబూలమే తినాలా. బ్రాహ్మణుడు కావాలంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి సాయంత్రం నాలుగు పూట్ల తాంబూలం వేసుకుంటారు. ఒక్క జాజికాయ జాపత్రి లవంగము ఇలాచి ఇట్లా సుగంధ ద్రవ్యాలన్నీ దాంట్లో తాంబూలంలో వేసుకుంటారమ్మా. అందుకు సుగంధ ద్రవ్యాలు వేసుకున్న దానివల్ల ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది. ఈ బిర్జీలు బర్జీలు బిర్యానీలు గిర్యానీ తినే అంత కడుపు చెడిపోయి లేనిపోని అల్సర్ వచ్చి అంత హాస్పిటల్ పాలవుతారు. తాంబూలం అనేది తినాల. తాంబూలం సబ్జెక్టు మనది ఫస్ట్. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే బెంగళూరు ఆ పక్క పోతే వాళ్ళు నీళ్ళు లేరు, వస్తానే కూర్చోబెట్టి తాంబూలం ఇస్తారు. తాంబూలం వాళ్ళకి ఎప్పుడైతే ఇయ్యలేదనుకో సంప్రదాయం లేనట్టు లెక్క. అటువంటి సంప్రదాయం ఉండింది మనకి, ఇక్కడ పోయింది సాంప్రదాయం పోయింది తాంబూలం అనేది. అట్లా తాంబూలం చాలా శ్రేష్టమైంది, తినాలా, తిని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలా. అది నేను ఒకటి గమనించింది ఏంటంటే మీరు తాంబూలం కట్టి ఇచ్చేటప్పుడు మీరు ప్రార్థన చేసి వాళ్ళకి ఏదో దేవుడికి నైవేద్యం పెట్టినట్టు మీరు ఇవ్వడం నేను చూసాను. ఎందుకు ఆ ప్రార్థన చేసి ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రార్థనలో కూడా ఒక మంత్రం అనేది నిక్షిప్తం అవుతుందిమ్మా. ఇప్పుడు దేవునికి పెట్టినప్పుడు నైవేద్యం, మనకిచ్చినప్పుడు ప్రసాదం. అంటే దేవుని యొక్క నిక్షిప్తత అంటే ఆయన దేవుని యొక్క స్పర్శ తగిలి మనం తింటాం. మనం తిన్నప్పుడు ప్రసాదం, దేవునికి మనం పెట్టినప్పుడు నైవేద్యం. నైవేద్యమే ప్రసాదంగా మనం స్వీకరించాలా. అందుకే మనం భోజనం చేసినప్పుడు కూడా నీళ్లు ప్రొక్షణం చేసి తింటాం. ఎందుకు దాంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఏదైనా థాట్స్ ఉన్నా పోతుంది. ఆ జలం గంగా జలం అంటే గంగా అనే తగిలితే పోతుంది అనమాట. అందుకు తింటారు. అందుకు నేను మంత్రిచ్చి ఏమి ఈయను కాకపోతే నేను ఇచ్చిన తర్వాత కూడా మంత్రం ఇచ్చినట్లే లెక్కచారం. చూసారు కదా బీడా స్వామి ఆ బీడాకున్న చరిత్రని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అది వేసుకోవడం వల్ల ఎలాంటి రోగమైనా సరే నివారణ అవుతుందని చెప్పేసి ఆ బీడా స్వామి చెప్తున్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఈ బీడా షాప్ ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆయన దేవి ఉపాసకులు అంట, కానీ ఆయన ఈ వృత్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ బీడా వేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎలాంటి రోగమైనా సరే పోతుంది. గర్భిణీలతో సహా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ బీడా తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఎవరైనా సరే మీకు తినాలి అనే ఆలోచన అంటే ఖచ్చితంగా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా తిని ట్రై చేయండి. తాంబూలన్నీ ఖచ్చితంగా వేసుకోండి.